ఇండిపెండెన్స్ డే అంటే ద డే వెన్ వీ సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్ వావ్ సచ్ నైస్ వర్డ్ కదా ఇండిపెండెన్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు అని ప్రౌడ్గా చెప్పుకునే వర్డ్ అయితే ఒకసారి థింక్ చేయండి నిజంగా ఇది స్వతంత్రమా నీకు నచ్చిన పని నీకు నచ్చిన విధంగా చేయగలుగుతున్నావా అని అరే నువ్వు చదివే చదువు నీ నాన్నో లేదా పక్కిన్ ఎవడో డిసైడ్ చేశాడు చదివేసావు పీకేవ్ అంతా అయిపోయింది ఎవడో ఫోటో తెచ్చి ఇదిగో మన క్యాస్ట్ పిల్ల దీన్ని చేసుకో అని చెప్తే ఆ గుంపులో నుండి ఒకరిని చూస్ చేసుకుని మ్యారేజ్ చేసుకుని నువ్వు ఇండిపెండెంటా నీకే కామెడీ కనిపెట్టట్లేదా నచ్చిన చదువు చదవడానికి లేదు నచ్చిన పని చేయడానికి లేదు నచ్చిన పిల్లతో లైఫ్ లాంగ్ బ్రతకడానికి లేదు నీ నెత్తిన నిన్నటి వరకు ఒక దేశం అడుగు కూర్చున్నాడు సో నువ్వు డిపెండెంట్ ఈరోజు నీ దేశంలో ఒకడు కూర్చొని రూల్ చేస్తున్నాడు కాబట్టి ఇండిపెండెంట్ వావ్ ఎ లాజిక్ రాని అబ్బా గుర్రజాడ అప్పారావు గారు చెప్పినట్టు అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు దేశానికి స్వతంత్రం అంటే దేశంలో ఉండే మనుషులకు స్వతంత్రం రావాలి ఆ మనుషులు బతికే మట్టికి కాదు ఆలోచనలు చేసేలా ఉండాలి ఎవడి సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకునేలా ఉండాలి అలాగే బతకాలి అది స్వతంత్రం అంటే అలా అయ్యి ఎస్ ఈరోజు నేను ఏం పీకాలన్నా ఎవరిని అడగాల్సిన పని లేదు నేను ఇండిపెండెంట్ అని నువ్వు జరుపుకో ఇండిపెండెన్స్ డే